ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆరండార్ కాలనీకి చెందిన పలువురు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ నూతనంగా పార్టీలో చేరిన వారిని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు బోనాల రమేష్, ఈర్నాల గణేష్, కుర్మ రవి, వంగల శరత్, పరశురాములు, కత్తి కనకయ్య, ఎర్ర నాగయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారులు తీసుకురావడం సందర్భంగా కోరుతూ మరి వేములవాడ ప్రాంతానికి సంబంధించి కూడా మార్పును కోరుపని మీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం వేములవాడ వెనుకబడిపోయింది ఎందుకు అని, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించడం లేదు ఎందుకు అని. అంటే దీనంతటికీ కారణం ఈ ప్రాంత ఎల్లెల్తెల్లని నాయకత్వానికి అవకాశం ఇవ్వడం వల్ల, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆ తీరుతెన్ను ఈశ్వరు ప్రజలు గమనించమని మనం గట్టిగా ప్రజలలో చెప్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని, ప్రజలతో మమేకమైన నాయకత్వాన్ని, ఎన్నికలప్పుడే వచ్చే ఓట్లు అడిగేటువంటి నాయకత్వానికి కాకుండా మరి మీ ఆశీర్వాదం ఈసారి ఇవ్వాలని చెప్పండి. అందుకే మేము కోరుతా ఉన్న వేనాడ ప్రజలకు మార్పును కోరండి. ఓట్ ఫర్ చేంజ్ అనేటువంటి మాట సందర్భంగా అందుబాటులో ఉండే నాయకునికే మీరు అవకాశం ఇచ్చి పట్టం కట్టాలని చెప్పండి. అప్పుడే ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే అవకాశం ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా. ఎన్నికలప్పుడే ముంపు గ్రామంలో ఉపాధి పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి ఇప్పటికీ ఉపాధి పరిశ్రమలు తీసుకురావని బీఆర్ఎస్ పార్టీ కావన్నా. యువతి యువకులకు ఈరోజు 2 లక్షల ప్యాకేజ్ అని 2015 వరకే ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావన్నా. గ్రామానికో సమస్యను ఇప్పటికీ ఇంకా పరిష్కారం చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం కావన్నా. ఇవన్నీ కూడా ముంపు గ్రామాల ప్రజలు కూడా బాగా ఆలోచించి, గతంలో మనం ముంపు గ్రామాల కోసం అనేక ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేసిన ప్రతి సమయంలో కూడా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన నాయకత్వంతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు బలపడుతున్నారు తప్ప, పేద ప్రజలకు సంబంధించి ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య డబుల్ బెడ్రూమ్ నిధులు 5 లక్షల 4 వచ్చినాయా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఈరోజు ఉపాధి పరిశ్రమలు వచ్చినాయా ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. మళ్లీ ఈరోజు అరచేతులు వైకుంఠం చూపించేటువంటి ఇతర ప్రాంతాల నాయకత్వం మన ప్రాంతానికి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, బాగా ఆలోచన చేసి ఈరోజు ఓటు ఇవ్వాల్సిన సమయం అవసరమైంది. మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాడిని గెలిపించుకున్న సమయం అవసరమైంది కాబట్టి ఇంత ముందుగా మీ ప్రజలు చైతన్యపరుస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చీరలవంచ గ్రామానికి సంబంధించినటువంటి ముదిరాజ్ కుల సోదరులందరూ కూడా మీకే మా మద్దతు అని, కాంగ్రెస్ పార్టీ రావాలి, పేద ప్రజలు బాగోగులు, మా ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ఓ చక్కటి ఆలోచన వచ్చినటువంటి వారందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ అన్ని గ్రామాల్లో ప్రజలకు విజ్ఞప్తి ఇస్తున్నాం. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియండి, యువత కాంగ్రెస్ పార్టీలో చేరండి, అన్ని సమస్యల పరిష్కార విధేయంగా మీకు అందుబాటులో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.